వరంగల్ మరిపెడ చర్చిలో 4 దశాబ్దాలుగా మత ప్రార్థనలు జరుగుతున్నాయి. ప్రతి క్రిస్మస్ రోజున భక్తులతో కలిసి ప్రజా ప్రతినిధులు ప్రార్థనలు చేస్తారు. చర్చి ఉన్న 287 ఎకరాల ప్రభుత్వ భూమిలో అన్ని మతాల ప్రార్థనా మందిరాలు ఉన్నాయి. అధికారుల కన్ను ఈ ప్రార్థనా మందిరాల స్థలాలపై పడింది. దీంతో అక్కడ ప్రభుత్వ బోర్డు వెలసింది. తమ భూమిని ఇప్పించాలని కలెక్టర్, ఎమ్మెల్యే, మంత్రికి భక్తులు ఫిర్యాదు చేశారు. అయినా వారి మాటలను అధికారులు పట్టించుకోలేదు. తమ ప్రార్థనా మందిరానికి సంబంధించిన భూమిని తమకిప్పించాలని కోరుతున్న భక్తులతో మా స్పెషల్ కరెస్పాండెంట్ లెనిన్ ఫేస్ టు ఫేస్. దాదాపు 40 ఏళ్లుగా మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం కేంద్రంలో ప్రార్థనా స్థలం కొనసాగుతున్నది. స్వయంగా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు స్వయంగా వాళ్ళే ప్రార్థనా స్థలాన్ని, ప్రార్థనా భవనాన్ని నిర్మించుకొని ఇక్కడ ప్రార్థనలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. కానీ ప్రభుత్వము, అధికారులు అత్యుత్సాహంతో మేము ప్రార్థనలు జరుపుకునేటువంటి ప్రాంతంలో ఫెన్సింగ్ కట్టి ఇది మీది కాదు అని చెప్పి చెప్తున్నారని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా స్థలాన్ని మాకిప్పించేలా ప్రభుత్వము కృషి చేయాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మరిపెడ మండల కేంద్రంలో ఉన్నటువంటి భక్తులు కోరుతున్నట్టు వారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం ఏంటి వాళ్ళ పరిస్థితి. సార్, ఇది 40 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ అంతా ట్రైబ్ సార్, బంజారా జాతి. మేము పేదరికంలో ఉండి మా వ్యాధులు బాధలు అన్నీ దేవుడు తీసేశాడనే నమ్మకంతో ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రూపాయి 2 రూపాయలు వాళ్ళ శక్తి కొలది కానుకలు అర్పించగా ఆ కానుకలతో మేము ఈ యొక్క స్థలాన్ని మేము కొనుక్కోవడం జరిగింది సార్. మరి ప్రభుత్వం వారేమో మాది అని చెప్పేసి, వాళ్ళు అధికారులు మరి మాది అని చెప్పేసి దీన్ని మరి స్వాధీనం పరుచుకుంటున్నారు. అది మాకు చాలా బాధగా ఉంది సార్. దీని మీద మీరు ఆలోచన చేయాల్సి ఉంది. మేము ప్రత్యేకంగా కేసీఆర్ సార్కి మరి పై అధికారులందరికీ మేము వినవించుకుంటున్నాం సార్. మేము కేవలం ఇక్కడ ప్రార్థనలు జరుపుకోవడం మాత్రమే కానీ ఇది ఎవరి సొంతం కాదు. అనేక ప్రజలు చుట్టుపక్కల ఉన్న మరిపెడ మండలమే కాదు, అనేక మండలాల వాళ్ళందరూ వచ్చి ఇక్కడ మరి వారు బాధల్లో ఇబ్బందులు ఉన్నప్పుడు మందిరానికి వచ్చి ఇక్కడే నెల రోజులుండి బాగు అయ్యి దేవుడు మమ్మల్ని బాగు చేశాడనే ఉద్దేశం, ఆ అభిమానం, ఆ యొక్క భక్తి వాళ్ళకు ఉన్నది సార్. మీకు మరి మా సంఘం తరఫున మీ అందరికీ చెప్పమ్మా, ఏమంటున్నారు, ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు గత 40 సంవత్సరాల నుంచి మేము సంఘంలో ఉంటున్నాము. రూపాయి కూడి మేము కొన్న జాగ సార్ ఇది. మేము దేవుని కొరకే, మేము పరిమితం ఏమైనా ఇల్లు కట్టాలని కాదు, ప్లాట్ చేయాలని కాదు. ఇప్పుడు ఫినిషింగ్ వేసిన కాడి నుంచి ఇవాళ వారం రోజుల నుంచి మా కంట్లో నీళ్లు కారుతుంది సార్. మేము ఎడుస్తున్నాము, బాధపడుతున్నాము. మేము రూపాయి కూడగొట్టి కొన్న బాబతి సార్. గవర్నమెంట్ కూడా మాకు పుణ్యానికి ఏమి ఇవ్వలేదు. కాకుండా మేము రికార్డుకు మేము పోలేదు, చేయించుకోలేదు. 40 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు. కొన్ని కోట్ల జనాలు వచ్చారు ఇక్కడికి, కొన్ని కోట్ల జనాలు బాగుపడ్డారు. మాకు విశ్వాసం ఉంది. కాబట్టి ఈ సంఘాన్ని మీ అధికారులకు కోరుకుంటుంది ఏంటంటే, మా సంఘం తరఫున మా చర్చి కంపౌండ్ వేయకుండా మా జాగ మా స్వాధీనంలో ఉంచమని పై గవర్నమెంట్ను కూడా చేతులెత్తి దండం పెట్టి కోరుకుంటున్నాము. ఓకే సార్, చెప్పండి ఎట్లా, ఎంతమంది ప్రార్థనలకు వస్తుంటారు ఇక్కడ, ఎంతమంది, ఎన్ని కార్యక్రమాలు జరుగుతాయి ఇట్లా ఈ విధంగా ఫెన్సింగ్ వేయడం పట్ల? మరిపెడ మండలంలోనే మొదటి చర్చి ఇది. ఈ చర్చి ద్వారా ఇప్పటికీ దాదాపు 200 మంది కుటుంబాలు ఉంటున్నారు, 600 మంది విశ్వాసులు ఇక్కడ నిత్యము ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి పవిత్రమైన స్థలంపై ప్రభుత్వం యొక్క అధికారం చలాయించడం, అధికారుల యొక్క అలసత్వం చాలా బలహీనంగా ఉంటుంది. గవర్నమెంట్ పెద్దలు మాకు సహకరిస్తూ ఉంటున్నా కూడా లోకల్ ఉంటున్న అధికారులు చాలా ఇబ్బంది గురి చేస్తూ ఉంటున్నారు. దయచేసి ఈ TV5 మీడియా ద్వారా మేము తెలియజేసింది ఏమంటే, దాదాపు 600 మంది విశ్వాసులు ఉంటున్న ఈ సంఘాన్ని ఈ రకంగా ఇబ్బంది పెడుతున్న ఈ ప్రభుత్వాన్ని దయచేసి కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. ఇది ప్రభుత్వానికి సరి అయిన పద్ధతి కాదు. దయచేసి గమనించండి, ఈ పుణ్యస్థలంపై అధికారులు కనివేయడం తప్పుగా భావిస్తూ ఉంటున్నాను. గవర్నమెంట్ అధికారులు వచ్చి, రెవెన్యూ అధికారులు వచ్చి మా యొక్క చర్చ్ మందిరానికి మేము మా ఆరాధన జరుపుకున్నటకు అడ్డంకిగా మా చర్చ్ని, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని వాళ్ళు మొత్తం ఫెన్సింగ్ వేశారు. సార్ని రిక్వెస్ట్ చేశాం, సార్ ఇది 40 సంవత్సరాల నుంచి ఇది ఇక్కడ ఉంది, దీని ఇది ఇది ఎవరి ప్రైవేట్ స్థలం కాదు, ఎవరి ఆస్తి కాదు, ఇది ప్రార్థనా మందిరం, ఇది క్రైస్తవులు పుణ్యస్థలంగా భావించి ఇది ఇట్టి మొట్టమొదటి స్థలాన్ని నిర్మించుకొని ఈ మరిపెడ బంగ్లాలో చేసుకుంటున్నాం. కానీ మీరు వచ్చి దీనికి మా ఆరాధన కానీ మా యొక్క కార్యక్రమాలకు అడ్డం రావద్దు సార్ అని వాళ్ళు వేడుకోవడం జరిగింది.
కలెక్టర్ గారికి మేము వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. దయచేసి దయామయులైన కేసీఆర్కి మేము వినవి చేసింది ఏమనగా, మీరు పెద్ద మనసు చేసుకొని క్రైస్తవులకు చేసిన సహాయాన్ని మేము మర్చిపోవట్లేదు. దయామయులైన కేసీఆర్ గారు ఈ స్థలం విషయంలో మీ కనుదృష్టి పెట్టి అధికారులను దయచేసి సమాధానం కలిగించగలరని మా యొక్క మనవి. ఇది పరిస్థితి మొత్తంగా కూడా స్థానిక ఎమ్మెల్యే సైతం కలెక్టర్కు విన్నవించినా కూడా ఆయన పట్టించుకున్న పరిస్థితి లేదని కూడా చెప్తున్నారు. మొత్తంగా కూడా ప్రార్థనా మందిరంలోకి వెళ్ళేటువంటి పరిస్థితి కూడా లేదు. ఇక్కడ ఫెన్సింగ్ చేసి కనీసం ప్రార్థనలు జరుపుకోవద్దు అన్నట్టు అన్న రీతిలో మొత్తంగా కూడా మార్కింగ్ చేసి చేసినటువంటి దృశ్యాలను చూస్తున్నాం. మహబూబాబాద్ జిల్లాకు సంబంధించిన కలెక్టర్ కానీ ఇతర అధికారులు కానీ ఒక కక్షపూరితంగా ఏదో చేద్దామని చెప్పి ఈ యొక్క స్థలాన్ని, ప్రార్థన స్థలాన్ని, దీన్ని మేము ప్రైవేట్గా కూడా వాడుకోం, ఇక్కడ ఏం కన్స్ట్రక్షన్స్ కూడా చేయం, ప్రార్థనలు చేసుకుంటాం, దాన్ని మాది మాకు అప్పగించాలని చెప్పి తప్పుడు సర్వే నంబర్ వేసి 462 బదులు 465 అని చెప్పి తప్పుడు సర్వే నంబర్ వేసి రెవెన్యూ అధికారులు చేస్తున్నటువంటి దీన్ని ఆపి మా స్థలాన్ని మాకు అప్పగించాలని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీకి సంబంధించిన పెద్దలందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వానికి, అధికారులను డిమాండ్ చేస్తున్నారు, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో లెనిన్, టీవీ5 వరంగల్, మహబూబాబాద్.